తెలియజేసిన మీ అందరికీ పేరు పేరు నా శిరస్సు వంచుకొని నమస్కరిస్తాను. ఈరోజు చాలా శుభదినం. నేను రాజకీయాలకు వచ్చింది కూడా అన్న ఎన్టీ రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకొని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అందుల ఆత్మ గౌరవం కోసం పేదవాడికి సేవ చేయాలని, ఈ సమాజమే ఒక దేవాలయము, ప్రతి పేదవాడు నా దేవుడని ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగు జాతి కోసం పెట్టిన ఈ తెలుగుదేశం పార్టీ ప్రపంచ దేశాల్లోనే గుర్తింపు వచ్చే విధంగా ఈనాటికి తెలుగు ప్రజల కోసం, తెలుగు ప్రజల కాపాడడానికి ఉన్నందున ఈ తెలుగు జాతిని అవమానపరిచి, ఈ తెలుగు జాతిని అన్యాయం చేసి, నీళ్లు మట్టి తెచ్చి మన నోరు కొట్టి మోసం చేసిన నరేంద్ర మోడీ గారికి బుద్ధి చెప్పేదానికే నేను తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. ఇందాక అన్న కోరేశ్వరరావు అన్నట్లుగా ఆనాడు తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవాన్ని కేంద్రం కాళ్ళ దగ్గర పెడుతూ ఉంటే చూడలేక తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి ఈ యొక్క రాష్ట్ర ప్రజల కోసం ఏంటంటే తన జీవితాన్ని పనంగా పెట్టి పేదవాళ్ళ కోసం జీవించారు. మరి అదేవిధంగా ఈనాడు మనందరం కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా మన కోసం కాదు, మన భావి తరాల కోసం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పేదానికోసం ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా ఆలోచన చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీని 2019లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి భుజ స్కంధాల మీద ఉందని చెప్పి నేను కోరుతున్నా. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీలు, 25 పార్లమెంట్లు కూడా ఈనాడు మన చంద్రన్న వైపు చూస్తున్నారు. ఇది వాస్తవం చెప్తున్నా, ఇది వట్టి మాటలు కాదు, చేతల్లో చూపెడుతున్నటువంటి సత్యం అని చెప్పిన చెప్తున్నా. అనేక సంక్షేమ పథకాలు, మరి కట్టు బట్టలతో 16,000 కోట్ల రోడ్డు బడ్జెట్తో వచ్చినటువంటి మన పరిపాలన కొనస మొదలుపెట్టినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఈరోజు అభివృద్ధి పనులు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే అడ్డుపడుతున్నటువంటి, అన్యాయం చేస్తున్నటువంటి ఈ నరేంద్ర మోడీ గారికి బుద్ధి చెప్పడానికే నేను భారతీయ జనతా పార్టీ అనే ఒక కుండకి బెజ్జం పెట్టాను. ఆ కుండ కాలిపోతుంది. ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ ఖాళీ అయిపోతుందని కూడా ఈ వేదిక నుంచి మీకు తెలియపరుస్తున్నా. ఇది ఆగలేదు, కొండ కాలిపోతుంది. భారతీయ జనతా పార్టీ సున్నా అవుతుంది కూడా నేను చెప్తున్నా. ఇది నా ధైర్యం, ఇది నరేంద్ర మోడీ గారికి నేను వినిపించాలనుకున్నటువంటి నా ప్రతిజ్ఞ. 2019లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసినాక నేను నిరంతరం కష్టపడతాను ఈ రాష్ట్ర ప్రజలని, బీసీ ప్రజానీకాన్ని చైతన్యపరిచి అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెస్తానని ప్రమాణం చేస్తూ ఈ అవకాశం కలుగజేసిన మీ అందరికీ మరొకసారి నమస్కరిస్తూ ముగిస్తున్నాను.